నమస్కారం వీరహనుమాన్ ముప్పైనాల్గవ భాగం సూర్యోదయం అయ్యే వేళకు రాక్షస రాక్షససేనకు మధ్య యుద్ధం ప్రారంభమైంది మామూలు ప్రకారమే రాక్షసులు వానరుల మీద బాణాలు పరిఘలు కడ్గాలు పరశువులు ప్రయోగిస్తే వానరులు రాక్షసుల మీద చెట్లు గండశిలలు ప్రయోగించారు ఇరుపక్షాల రక్తం కాలువలుగా కట్టి పారి లేస్తున్న దుమ్మును అణిచేసింది రాక్షసుల తాకిడికి తట్టుకోలేకుండా ఉన్న వానర సేనలకు అండగా రాముడు విల్లు చేతబెట్టి రాక్షస సైన్యాల్లో ప్రవేశించి నిప్పుళ్లాంటి బాణాలను రాక్షసుల మీద వర్షంలా కురిపించసాగాడు రాముడి దెబ్బకు రాక్షసులు తట్టుకోలేకపోయారు ఆయన బాణప్రయోగం వారికి తెలిసేది కాదు దాని ఫలితం మాత్రమే తెలిసేది చెట్లు ఊగిపోవడమే కనిపిస్తుంది గాని జంజామారుతం కనిపించదు గదా క్షణాల మీద అంతులేని రాక్షస సంహారం జరిగింది రాముడు తనకు సమీపంగా ఉన్న సుగ్రీవ విభీషణ జాంబవంత హనుమంతాదులతో నాలాగా బాణాలు ప్రయోగించడం ఒక్క శివుడికి తప్ప మరెవ్వరికీ తెలీదన్నాడా యుద్ధరంగంలో జరుగుతున్న రాక్షస హత్యాకాండ లంకలో రాక్షస స్త్రీలకు తెలిసింది చనిపోయిన వారిలో అనేక మంది వారి భర్తలున్నారు వారి కొడుకులున్నారు వాళ్లంతా పెద్ద పెట్టున ఏడుస్తూ ఈ పేడకంతటికీ మూలకారకులైన శోర్పణకను తిట్టుకున్నారు ఆ పాపిష్టిది వెళ్లి రాముణ్ణి మోహించడమేమిటి ఆ శూర్పణక మాటలు విని రావణుడు సీతాదేవిని ఎత్తుకొచ్చి రాముడితో ఈ విరోధాన్ని తెచ్చుకోవడమేమిటి పోని ఆ సీత ఏమైనా రాముడికి స్వాధీనమైందా అంటే అదీ లేదు సీతాదేవిని ఎత్తుకుపోవడానికి ప్రయత్నించిన విరాదుడు రాముడి చేతిలో చచ్చాడుగదా నిశ్చయంగా రాముడే గెలుస్తాడు రాముడి శక్తి రావణుడికి మాత్రమే ఇంకా తెలియకుండా ఉంది ఇలా అనుకుంటూ ఆ రాక్షస స్త్రీలు తమ మొగుళ్లు చనిపోయినందుకు సోదరుడు చనిపోయినందుకు కొడుకులు చనిపోయినందుకు శోకాలు పెట్టారు ఒక వంక రాముడు తన రాక్షస సేనను కార్చిచ్చులాగా దహిస్తుంటే రావణుడు తన సమీపాన ఉన్న మహోదర మహాపార్శ్వ విరూపాక్షులతో కరుణ్ణి కుంభకర్ణుణ్ణి ప్రహస్తుణ్ణి ఇంద్రజిత్తును చంపిన శత్రువును ఇప్పుడు నేను నిర్మూలిస్తాను నా బాణాలు భూమి ఆకాశాలను అంధకారంలో ముంచేస్తాయి వానర సేనను గుంపులు గుంపులుగా వధిస్తానంటూ ప్రగల్పాలు పలకసాగాడు రావణుడిక్కున్న రథానికి ఎనిమిది గుర్రాలు పూంచున్నాయి దానిమీద రావణుడు భయంకరమైన తేజస్సుతో ప్రకాశిస్తున్నాడు అతని వెంట రథాల మీద మహాపారుషుడు మహోదరుడు విరూపాక్షుడు ఉన్నారు రావణుడు వానరసేనలో చొరబడి భయంకరమైన యుద్ధం చేయసాగాడు రాముడు రాక్షస సేనలో ఎలాంటి విధ్వంసాన్నే సాగించాడో రావణుడు కూడా వానరసేనలో అలాంటి విధ్వంసాన్నే చేశాడు అది చూసి సుగ్రీవుడు వానరసేను కాపాడే భారాన్ని సుషేనుడికి అప్పగించి తాను భయంకరమైన యుద్ధం చేయడానికి పూనుకుని భీకరంగా అరుస్తూ అనేక మంది మామూలు రాక్షసులందరినీ చంపి రాక్షస వీరులను చంపడానికి సిద్ధపడ్డాడు ఇది చూసిన విరూపాక్షుడు రథం మీద నుంచి దిగి సమీపంలో ఉన్న ఏనుగు మీద ఎగిరి కూచుని సేనలోకి ప్రవేశించాడు వానరసేన ముఖంలోనే అతనికి సుగ్రీవుడు తగిలాడు విరూపాక్షుడు బాణాలతో సుగ్రీవుణ్ణి బాధించాడు విరూపాక్షుణ్ణి చంపడానికి నిశ్చయించుకుని ఒక పెద్ద చెట్టును పెరిగి విరూపాక్షుడెక్కిన ఏనుగు ముఖం మీద బలంగా కొట్టాడు ఆ దెబ్బకు ఏనుగు వెనక్కి తుళ్ళి చచ్చి పడిపోయింది విరూపాక్షుడు చొప్పున ఏనుగు మీద నుంచి దూకి కత్తి డాలు తీసుకుని సుగ్రీవుణ్ణి కత్తితో బలంగా కొట్టాడు ఆ తర్వాత ఇద్దరికీ సమంగా గొప్ప యుద్ధం జరిగింది చెట్టచేవరికి సుగ్రీవుడు విజృంభించి ముక్కుల నుంచి నోటి నుంచి రక్తం పడేలాగా విరూపాక్షుణ్ణి కొట్టి అతన్ని చంపేశాడు విరూపాక్షుడు అలా చనిపోగానే అతని స్థానంలో వానరసేనను నిర్మూలించడానికి రావణుడు మహోదరుణ్ణి నియమించాడు మహోదరుడు వానరసేనను చంపుతూ వస్తుంటే మళ్లీ సుగ్రీవుడు అడ్డుపడి ఒక పరిగణ సంపాదించి దాంతో మహోదరుడి రథాశ్వాలను చంపాడు మహోదరుడు కోపంతో వణికిపోతూ వెంటనే రథాన్ని దిగి గదన చేతబట్టి సుగ్రీవుడిపై యుద్ధానికి తలబడ్డాడు త్వరలోనే సుగ్రీవుడి చేతిలోని పరిగ మహోదరుడి చేతిలో గద విరిగిపోయాయి ఆ ఇద్దరు ముష్టి యుద్ధానికి దిగారు కొంతసేపటికి ఇద్దరూ అలసిపోయి యుద్ధభూమిలో దొరికిన ఆయుధాలు తీసుకుని మళ్లీ పోరాటం సాగించారు ఇంతలో మహోదరుడి చేతిలోని కత్తి సుగ్రీవుడి చేతిలోని డాలులో గుచ్చుకుపోయింది దాన్నతడు లాగుతూండగా సుగ్రీవుడు అతని తలన కాస్తా నరికేశాడు ఈ సమయానికి మహాపారుషుడు అంగదుడి సేన మీద విరుచుకుపడి ఆ సేనను ధ్వంసం చేయసాగాడు అంగదుడు మండిపడి ఒక ఇనుప గుదియన అతడిపైన విసిరాడు ఆ దెబ్బకు విరూపాక్షుడు అతని సారథి కూడా స్పృహ తప్పి కింద పడ్డారు అదే సమయంలో గవాక్షుడు జాంబవంతుడు అక్కడికొచ్చి పెద్ద పెద్ద శిలలతో మహాపారుషుడి రథాన్ని నుగ్గు చేశారు గుర్రాలను చంపారు ఇంతలో మహాపారుషుడికి స్పృహ తెలిసి గవాక్షుణ్ణి జాంబవంతుణ్ణి బాణాలతో కొట్ట ప్రారంభించాడు అది చూసిన అంగదుడు ఉగ్రుడి దూరం నుంచే ఒక పరిగను విసిరి వెంటనే సమీపంగా వచ్చి కొంతసేపు యుద్ధం చేసి చివరికి మహాపారుషుడు గుండెలో పిడికిళ్లతో పొడిచి చంపేశాడు ఇక రావణుడు తానే యుద్ధభారాన్ని వహించదలిశాడు అతడు ఇతర వానర వీరులతో యుద్ధం చేయదలచలేదు అందరికీ మూలమైన రాముణ్ణే చంప నిశ్చయించాడు అతడు రాముడి కేసు వెళుతూ తామసాస్త్రాన్ని వానరసేన మీద ప్రయోగించాడు అది ప్రచండమైన అస్త్రం దాని తాకిడికి వానరులు అమితంగా దెబ్బతిన్నారు వారు భయపడి చల్లా పారిపోయి రావడాన్ని చూసిన రాముడు యుద్ధ సన్నద్ధుడై ముందుకొచ్చాడు ఆయన వెంట లక్ష్మణుడు కూడా ఉన్నాడు రావణుడిపై మొదటగా విల్లెత్తి బాణాలు వేసినవాడు లక్ష్మణుడు కాని రావణుడు ఆయన బాణాలన్నిటినీ దారిలోనే ఖండించి తిరిగి రాముడికేసి ఆయన మీద బాణవర్షం కురిపించాడు రాముడు వాటిని తన బాణాలతో ఖండించాడు ఇద్దరికీ చాలాసేపు ఘోరమైన యుద్ధం జరిగింది ఒకరి అస్త్రాలను మరొకరు దారిలోనే ఖండించారు రావణుడు రాముడిపై అసురాస్త్రాన్ని ప్రయోగించాడు అది మహాభయంకరమైంది రాముడు ఆగ్నేయాస్త్రంతో దాన్ని ధ్వంసం చేశాడు అది చూసి సుగ్రీవుడు మొదలైన వానర వీరులు ఎంతో సంతోషించారు ఆ తరువాత రావణుడు రౌద్రాస్త్రాన్ని ప్రయోగించాడు రాముడు గాంధర్వాస్త్రంతో దాన్ని ధ్వంసం చేశాడు తర్వాత రావణుడు సౌరాస్త్రాన్ని ప్రయోగించాడు రాముడు దాన్ని కూడా ఖండించాడు ఆ తర్వాత ఇద్దరు మామూలు బాణాలతో యుద్ధం చేశారు రాముడు రావణుణ్ణి తన బాణాలతో బాగా గాయపరిచి కొంచెంసేపు విశ్రాంతి తీసుకున్నాడు అప్పుడు లక్ష్మణుడు ఎక్కుపెట్టి రావణుడి యొక్క ధ్వజాన్ని వెరగ్గొట్టాడు రావణుడి సారథి తల నరికాడు రావణుడి ధనస్సును మొక్కలు మొక్కలుగా చేశాడు లక్ష్మణుడు ఆగగానే విభీషణుడు రావణుడి రథాశ్వాలను తన గదతో కొట్టి చంపాడు రావణుడు విభీషణుడిపై మండిపడి రథం మీద నుంచి నేలకు ఊరికి విభీషణుడి మీద ఒక శక్తిని విసిరాడు లక్ష్మణుడు ఆ శక్తిని మధ్యదారిలోనే తన బాణాలతో మూడుగా ఖండించాడు రావణుడు ఈసారి ఇంకా దారుణమైన శక్తిని చేతబట్టాడు లక్ష్మణుడు చప్పున విభీషణుడికి అడ్డంగా వెళ్ళాడు రావణుడు ఆ శక్తిని విభీషణుడిపై విసిరే లోపల లక్ష్మణుడు రావణుణ్ణి బాణ వర్షంలో ముంచెత్తాడు రావణుడు లక్ష్మణుడితో విభీషణుడికి అడ్డం వచ్చావు గనుక ఈ శక్తిని నీ మీదే వేస్తాను ఇది నీ ప్రాణాలు తీస్తుందంటూ ఆ శక్తి అస్త్రాన్ని లక్ష్మణుడి మీద ప్రయోగించాడు అది సూటిగా లక్ష్మణుడి రొమ్ముకు తగిలింది లక్ష్మణుడు పడిపోయాడు శక్తి అతని శరీరంలోంచి దూరి కింద పడిపోయింది రాముడు కోపంతోనూ దుఃఖంతోనూ ఆ శక్తిని తన చేతులతో విరిచేశాడు ఆ సమయంలో రావణుడు అతని మీద విడవకుండా బాణాలు వేస్తూనే ఉన్నాడు రాముడు వాటిని లెక్క పెట్టకుండా లక్ష్మణుని కౌగిలించుకుని హనుమంతుడు సుగ్రీవుడు మొదలైన వానరులతో మీరు లక్ష్మణుణ్ణి చూస్తూ ఉండండి ఇక రావణుణ్ణి వధించక తప్పదన్నాడు కాని లక్ష్మణుడి స్థితిని చూసి రాముడికి యుద్ధం చేసే ఆసక్తి కూడా తగ్గుతోంది ఇది తెలిసి సుజేనుడు రాముడితో లక్ష్మణుడి ప్రాణం పోలేదు ఆయన బ్రతికే ఉన్నాడు నీకు విచారం వద్దు అని హనుమంతుడితో నువ్వు ఇదివరకు తెచ్చిన ఔషధీ పర్వతపు దక్షిణ శిఖరం మీద ఉండే ఔషధాలని పట్టుకురా మనం లక్ష్మణుణ్ణి బతికించుకోవాలన్నాడు వెంటనే హనుమంతుడు ఔషధీ పర్వతం వద్దకు గాని కావలసిన ఔషధాన్ని పోల్చుకోలేక పర్వతం యొక్క దక్షిణ శిఖరాన్ని పెళ్ళగించి దాన్ని పట్టుకొచ్చాడు అతను సుషేనుడితో నువ్వు చెప్పిన ఔషధం నాకు తెలియలేదు శిఖరాన్నంతా పెళ్లగించి తెచ్చాను నీకు కావలసిన ఔషధాలు నువ్వే వచ్చి తీసుకో అన్నాడు సుషేనుడు హనుమంతుడి పటుత్వాన్ని మెచ్చుకుంటూ ఔషధిని పైకి తీశాడు ఆ తర్వాత ఆయన దాని రసాన్ని లక్ష్మణుడి ముక్కులో పిండాడు లక్ష్మణుడు వెంటనే బాధలన్నీ పోయి స్పృహ వచ్చి లేచి నిలబడ్డాడు రాముడు ఆనంద బాష్పాలతో లక్ష్మణుణ్ణి కౌగిలించుకుని లక్ష్మణా నువ్వు బతికేవు నువ్వు నిజంగా చనిపోయి ఉంటే నాకిక సీతతో ఏం పని ఈ యుద్ధంతో ఏం పని నా అదృష్టం కొద్దీ నువ్వు బతికేవు అన్నాడు అన్నా నువ్విలా బలహీనంగా మాట్లాడొద్దు రావణుణ్ణి చంపి విభీషణుణ్ణి లంకకు రాజు చేస్తానని ప్రమాణం చేస్తున్నావు నా కోసం నిరాశమాని రావణుణ్ణి చంపు ఆ విధంగా విభీషణుడికి నువ్వు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చు సూర్యుడు అస్తమించే లోపల రావణుడు చనిపోవాలని నేను కోరుకుంటున్నానన్నాడు అలా అనగానే రాముడు తన విల్లు ఎక్కిబెట్టి రావణుడిపై బాణాలు ప్రయోగించాడు రామరావణ యుద్ధంలో ఒక్క లోటు కనపడింది అదేమిటంటే రావణుడు రథం మీద ఉండి యుద్ధం చేస్తున్నాడు రాముడు నేలమీద నిలబడి యుద్ధం చేస్తున్నాడు ఈ లోటు సరిచేయడానికి ఇంద్రుడు తన సారథైన మాతలి చేత తన రథాన్ని భూలోకానికి దింపాడు దానికి బంగారు నగిషీరున్నాయి అనేక గంటలున్నాయి వైఢూర్యంతో చేసిన నొగ ఉంది అది ఉదయపు సూర్యుడిలాగా వెలుగుతోంది మాతలి ఆ రథాన్ని తీసుకుని రాముడి వద్దకొచ్చి రాముడితో ఇలా అన్నాడు రామా నీకు విజయాన్ని కోరుతూ దేవేంద్రుడి ఈ రథాన్ని నీకు పంపించాడు దీనితో పాటు ఈ ఇంద్రధనస్సును కవచాన్ని బాణాలను శక్తిని ఇంద్రుడు మీకిచ్చాడు పూర్వం ఇంద్రుడు ఇదే రథం మీద నేను సారథిగా పనిచేయగా అనేక మంది దానవులను సంహరించాడు ఇప్పుడు నీవు దీనిమీద ఎక్కి రావణుని చంపు అన్నాడు మాతలి మాటలు విని రాముడు ఆ రథానికి ప్రదక్షిణం చేసి నమస్కరించి దానిమీద ఎక్కాడు ఆ తరువాత చూసేవాళ్లకు అద్భుతం అనిపించేలా రామ రావణ యుద్ధం జరిగింది ఇంకా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి